గెట్ డ్రెంచ్డ్ ఇన్ కూల్ అండ్ ఫనీ వీడియోస్ ఫ్రమ్ చంద్రగిరి సుబ్బు యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆ పక్కనే ఒక గంట కనబడుతుంది కదా, అది కొట్టేశారనుకో మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయడం మర్చిపోకండి. తెలుసు కదా, నేను ఆయన నెత్తి మీద ఉంటా. ఆయన నెత్తి మీద కాదు, నేను ఆయన మేడపైన ఉంటామని చెప్పాలి. నేను చెప్పింది అదే కదా. పెట్టాల్సిన చోట కామా పెట్టకుండా నెత్తి మీద అంటే మీనింగ్ వేరేలా ఉంటుంది. సారీ అండి, మా ఆవిడికి తెలుగు అంత బాగా రాదు. అంటే తను తెలుగు బాగా మాట్లాడుతుంది, కానీ అది అర్థం చేసుకునే టాలెంట్ మనకి ఉండదన్నమాట. తెలుగు రాకపోయినా పిల్లలందరూ ముగ్గులు నెత్తి మీదే ఉంటారని స్టేట్మెంట్ మీ ఆవిడ పిల్ల కరెక్ట్గా చెప్పారండి. ఊకే జోకు జోకు, రండి ఆవు రండి లోపల రండి ప్లీజ్ కమ్. చెప్పండి. నన్ను మీరు ఏదో ఒకటి చేసి హెల్ప్ చేయాలి. అంటే మాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. నేను అది చెప్పింది కదా. అదే చెప్పావు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చెప్పావు అంతే. నా అంకల్ది పడిపోయింది, నా అంకల్ది పడిపోయింది, ఇప్పుడు బాగాలేదు. అంటే ఆయన బైక్ మీద నుంచి పడిపోయారు, ఆయనకి బాగాలేదు, అందుకే ఆయనది చూడడానికి వెళ్తాము. ఆయన్ని అర్థమైంది, ఒకసారి లాంగ్వేజ్ అర్థమైపోయింది కదా. అర్థమైపోయింది, మీరు ఇంకా కంగారు పడకండి. నా బుజ్జిని ఒక 2 డేస్కి మీ ఇంట్లో ఉంచుకుంటారా? మీ బాబు మా ఇంట్లో ఎలా ఉంటాడంటే ఏడుస్తాడేమో కదా. వాడికి ఈ అపార్ట్మెంట్లో అశ్విని ఒకటే క్లోజ్. అశ్విని ఏంటి, నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో క్లోజ్ అవ్వడం కూడానా, వాళ్ళు మన ఇంటికి రావాలనుకోవడం, అసలు అన్బిలీవబుల్ తెలుసా. ఏం పర్వాలేదు, మీరు బుజ్జిని పంపించండి, వాడుంటే మాకు కూడా కొంచెం సరదాగా ఉంటుంది. అవును, మాకు కూడా కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, త్వరలో మేము కూడా బుజ్జికి ప్లాన్ చేస్తున్నాము. వావ్, మీరు కూడా ప్లానింగా, సూపర్. మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే సుధీర్ని అడగండి, హీస్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్. పిల్లల కోసం వీడి కన్సల్టేషన్ ఎందుకు, నా బొంద ఏం చెప్దాం అనుకుందో ఏం చెప్పిండు. అబ్బే అవసరం లేదండి, ఆ విషయంలో అవసరం లేదు, కూడా బాగానే తెలుసు. సూపర్. అయితే బుజ్జిని వాడి ఫుడ్ బిలాంగింగ్స్ అన్నీ తెస్తా. ఫుడ్డా, అదెందుకు, మేము తినేది తింటాడు. ఆఫ్టర్నూన్ మార్నింగ్ మీరు తినది పెట్టచ్చు, కానీ స్నాక్స్ కోసం కొంచెం స్పెషల్ ఫుడ్ అంటే మంచి కదా. బుజ్జి ఏజ్ ఎంత అండి? 3 ఇయర్స్. ఓ, పిల్లాడు కదా, కొంచెం వేరే డైట్ ఉంటుంది, చాక్లెట్స్ అలాంటివి అవన్నీ మన ఇంట్లో ఉండవు కదా, అయినా అన్నిటికీ అపార్థం చేసేసుకుంటావు రా సుబ్బు నువ్వు. వాడికి మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి షికారుకి వెళ్తే చాలు, అసలు ట్రబుల్ పెట్టడు. అయ్యో తప్పకుండా, మాతో పాటే వాడు కూడా, మేలాగ బయటికి వెళ్తాం కదా, అప్పుడు వాడిని కూడా తీసుకెళ్తాం. థ్యాంక్స్ అండి. నిజంగా బుజ్జి ఆడవాడు కదా? బుజ్జికి అశ్విని చాలా ఇష్టం, సో ఏమీ ప్రాబ్లం ఉండడు. నీకు పిల్లలంటే అంత ఇష్టం, ముందే చెప్పచ్చు కదా, మనం కూడా ప్లాన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్లాన్ చేసుకోండి, మీ చేతిలో పని కదా. ఈవిడ చూపులతోనే చంపేస్తోంది, అశ్వినిని ఈవిడకు దూరంగా ఉంచాలి, లేకపోతే అమ్మో అశ్విని కూడా నన్ను ఇలా ఆడించేయదు. మీరు బుద్ధిని ఇచ్చేసి వెళ్ళండి, మేము చూసుకుంటాం. ఊపర్ కర్త నీచే నై కర్త, ఎందుకంటే మేము బోర్ డరాత. అసలు మీరు ఏం చెప్దాం అనుకున్నారు? అంటే మీకు వచ్చినంత బాగా హిందీ రాదు, పైపైన మాట్లాడతాను, డీప్గా మాట్లాడాలంటే మాత్రం నాకు చాలా భయం అని చెప్దాం. అబ్బా దయచేసి మళ్ళీ ఎప్పుడు హిందీ మాట్లాడకండి. ఏ నా తప్పులు మాట్లాడానా? తప్పులు కాదు, మొత్తం బూదులే మాట్లాడాడు, మొత్తం బూదులే మాట్లాడాడు.
మా ఆవిడ తెలుగు మీ హిందీ కంటే చాలా బాగుంటుంది. బుజ్జిని తీసుకురండి. ఏ సుబ్బు, నీకు హిందీ రాదా? జహి జిందీ. అసలు నాకు హిందీ అంటేనే చికాకు. టెన్త్ లో నాకు అన్ని 90 అబోవ్ తెలుసా, ఫైనల్స్ లో హిందీ ఒకటే 50 మార్కులు వచ్చాయి. దాని వల్ల స్టేట్ ర్యాంక్ కూడా పోయింది. మరి కూర్చొని ఓ హిందీ సినిమాలు చూస్తుంటా కదా. అది అది రీజన్ వేరు. వేరు లేదు, కాండం లేదు. సరిగ్గా చెప్ సుబ్బు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది వరకు ఇంగ్లీష్ సినిమాల్లో అలా ఉండేవి. ఈ మధ్య హిందీ సినిమాల్లో కూడా సెన్సార్లు సిగ్గుపడేలాగా బట్టలు ఉంటున్నాయి చూడాలవి. భలే ఉంటున్నాయిలే, పైగా రొమాంటిక్ సీన్లు అవి న్యాచురల్గా మన తెలుగు సినిమాలలాగా అతికించినట్టుండవు. చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇంగ్లీష్ సినిమాలో కూడా సీన్లు ఉంటాయి కానీ ఎందుకో అంత కనెక్ట్ అవ్వలే. హిందీ సినిమాల్లో సీన్లకి ఈ మధ్యన భలే కనెక్ట్ అవుతున్నాయిలే. పైగా సాగదిగిన తెలుగు సీరియల్ సీన్లు అని హిందీ సినిమా అసలు ఉండలేదు. సీన్ల కోసం చూస్తున్నా. నువ్వు అసలు ఏంటో ఆడాళ్ళు, చెప్పకపోతే నిజం చెప్పలేదని నేర్చుతారు, చెప్తే ఇదిగో అర్థం లేని నాలకలు. అసలు ఈ నాళాన్ని ఎలా అర్థం చేసుకోవాలో దేవుణ్ణి, దేవుడు కూడా అర్థం కాదు. వీళ్ళు ఏదో బాత్రూమ్ ఒకటి, ఏదో బాత్రూమ్ ఒకటి. ప్రతిరోజు స్నానం చేశాక వస్తుంది, వచ్చాక మిగిలింది కంటిన్యూ చేస్తా. ఏంటి బుజ్జి అంటే వీడా? ఏంటి కుక్క? కుక్క కాదు, అరటిగా బజ్జి ఏం కాదు. కుక్కకు బుజ్జి అని పేరు పెడితే కుక్క కుక్క కాకుండా పోతుందా? ఊరిని తింగరి. ఏ ఊళ్ళోనైనా కుక్కల్ని కుక్క అనే అంటారు. మరి అది మా బాబు చెప్పి చచ్చింది ఆ తెలుగు అని తింగరది. మీలాంటి మొరటలు చెప్తే అర్థం కాదు. అయినా ప్రేమగా పెంచుకుంటారు సార్ భూపెట్స్ ని, పిల్లలని అంటారు. చాలా మంచిది, సంబంధాలు చూసి వాళ్ళకి కార్డ్స్ ఇచ్చి శ్రీమంతానికి పేరంటం చేసి డెలివరీ కూడా దగ్గర ఉండి చేస్తారా? కాకపోతే మనం పిల్లలకి అందామంటే కుక్క పిల్లని పెంచుదామంటావేంటి? ఎంతసేపు అదే గోలా? కాదు, వేరే ఉంది. నాకు అస్సలు కుక్కలు అంటే పడదు, అవి నా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు. అండ్ మన ఇంట్లో ఒకసారి నేను ఫిక్స్ అయ్యాక ఫైనల్ డెసిషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, నువ్వు అలా ఫాలో అయితే బాగుంటుంది. చంపుతా ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి సబ్బు, బుజ్జిని తీసుకుని హాల్లో కూర్చున్నావు, ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు కదా, బుజ్జికి బాగా అలవాటు ఏసీ. మర్చిపోయాను, మనం బుజ్జిని తీసుకుని రేపు వల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కాదు సుబ్బు, బుజ్జికి టైం అయింది దాని క్రాసింగ్కి. మర్చిపోకు. ఏంటో ఏదో చూపు, నీ పనే బాగుంది. ఏసీ రూమ్లు, పని పాఠాలు అయిపోయినా నోటి దగ్గర ఫుడ్, కాలు కింద పెట్టాల్సిన పని లేకుండా ఎత్తుకు తిప్పే మనుషులు, కనీసం డేటింగ్లకి మీటింగ్లకి కూడా కష్టపడాల్సిన పని లేకుండా మీకు అన్ని కూడా వెతికి పెట్టే మనుషులు, పైగా ఏదో కుర్రాళ్ళని శోభన గదిలో పంపి ముసలాళ్ళందరూ సంబరపడిపోయినట్టు మీరు దానికి వెళ్తా ఉంటే వీళ్ళందరూ సంబరపడిపోవడం. ఇది వరకు అదే బతుకురా, ఏదో ఒక్క బతుకు అనేవాళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది అది బతుకురా. మాంచి కుక్క బతుకు, మాంచి కుక్క బతుకు, అది ఆ రేంజ్లో బతుకుతున్నారు మీరు. పడుకోమ్మ, ఇంతకంటే చేసే పనే ఉంది. ఏం కావాలి సార్? ఎత్తు కావాలా? పెట్టుకుంది పెట్టుకుంది సార్, పెట్టుకుని పడుకోండి. ఓయ్ సుబ్బు, బుజ్జికి బాత్రూమ్ టైం అయింది, తీసుకెళ్ళు. అయ్యాక తుడవాలా కడగల, తుడవాలా కడగల. అలా నోరు వేసుకుని అరవడం కాదు సుబ్బు, నోరు లేని అజయ్ వాళ్ళని ప్రేమించడం నేర్చుకో ముందు. నోరు తెరిచి వాటి బాధ ఏమంతా చెప్పుకోలేవు, మనమే అర్థం చేసుకోవాలి. మనం ప్రేమగా పలకరిస్తే చాలు, అసలు ఎంత పొంగిపోతాయో తెలుసా? అవసరం.
అవసరాల కోసం వాడుకొని అవి తీరాక వదిలేసే మనలాంటి మనుషులు కాదు సుబ్బు పెట్స్. ప్రేమ కోసం అది అందించే మన కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే గుణం పెట్స్ది. తెలుసుకో సుబ్బు, నేను ఇక్కడ ఇంతలాగా చెప్తుంటే ఆ తేబ్యం అమ్మేసుకుని ఏం చూస్తున్నావు? నువ్వు నాకు కుక్కల పాలిటే మదర్ తెలిసేలాగా జంతువుల కోసం దిగొచ్చిన సాధు దూతలాగా కనబడుతున్నావు తెలుసా? నీలాంటి వాడికి ఏదైనా చెప్పడం, రామాయణం విలువ తెలియని ఓ తిక్క వదవికి రామాయణం గురించి చెప్పడం, రెండు ఒకటే. మాలాంటి వాళ్ళ గొంతు నొప్పి తప్పితే పైసా ప్రయోజనం లేదు. వెళ్ళు సుబ్బు, దాన్ని తీసుకుని బయటకు వెళ్ళి ముందు. నడిచి తీసుకెళ్ళాలా లేకపోతే కారులో తీసుకెళ్ళి తీసుకురావాలా? జోక్ జోక్ తీసుకెళ్తా, నువ్వెళ్ళు. మీరు పోస్తేనే కానీ ఆవిడకి కడుపు నిండదు. అక్కడ పోయి, బాగా పోయి. అయిపోయిందా? హ్యాపీయా? వెళ్దామా? రాజభోగాలు ఉపయోగమే లేని వైరాగ్యమిక చాలు, నరకంగా తోస్తోంది నాకిప్పుడు జగమంత జగమంత నేనేగా నీకేలా చింత. పోరాడలేను దయచూపు ప్రభువా, ఇక పతకెళ్ళ శరణము వేడు సర్వము నా కొదులు శరణ. నిన్న నైట్ ఆయనతో పని అయిపోయింది, అదే కోసం వచ్చేసాము. అదే నిన్న ఆయన కలిసాము, ఆయన బాగానే ఉన్నారు. నువ్వు అదే చెప్పింది కదా, మీరు చెప్తే అలాగే ఉంది కానీ వినడానికి వేరేలాగా ఉంది అనమాట. ముజ్జిని లేపుకుపోతా, ముజ్జిని లేపుకుపోతా, తీసుకెళ్తా. ఓ తీసుకెళ్ళిపోతారా? ఎందుకో బాగా అలవాటైపోయాడు వాడు. వాడంతే అందరినీ ముంచేస్తారు, అందరినీ ముంచేస్తారు. అదే మార్చేస్తాడు అంద. అశ్విని లేదా? లోపల ఉంది. ఏంటండి బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఏముంటాయండి, ఇదిగో ఈవిడ తెలుగుతో తల పిచ్చెక్కిపోతుంది. అశ్విని వచ్చేసారా? అంకిల్ కేసే. అంకిల్ ది బాగుంది, మేనే అపనే బచ్చే కే సాథ టైమ్ స్పెండ్ కియా, బహుత్ హీ అచ్చా లగా. ఆప్ భీ ప్లాన్ కరో, ఫిర్ ఆప్కో భీ పతా చలేగా, బహుత్ అచ్చా లగ్తా హై. చలో బాయ్, థాంక్ యూ. బాయ్ బుజ్జి. థాంక్ యూ. ఏ పిల్ల, మన ఇద్దరమే ఉంటే బోర్ కొడుతుంది కదా? అవును, నాకు కూడా ఇంకొకరు ఎవరైనా ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా. మనం సరిగ్గా ప్లాన్ చేసుకుని నెక్స్ట్ మంత్ని స్టార్ట్ చేసేద్దాం. నాకు అసలు సిగ్గే లేదు. సిగ్గెందుకు? మనం ప్లాన్ చేసుకుని కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటే మంచిది కదా ఇప్పటి నుంచి. అప్పుడే నీ సేవింగ్స్ దండకం మొదలు పెట్టేశావా? ప్లీజ్. అలా అని కాదు, ఇప్పుడు రావడం అంటే ఫ్రీ కానీ పెంచడానికి ఖర్చు అవుతుంది కదా. నువ్వు అనుకున్నంత భయంకరంగా ఏం ఉండదు. ఏదేమైనా మనం వచ్చే రాగానే అలా పలకరిస్తూ ఉంటే భలే ఉంటుంది కదా. అవును, అప్పుడు నేను కూడా ఎంచక్క ఆడుకోవచ్చు. మంచి టైం పాస్. ఇంతకీ బాయ్ గర్ల్ ఎవరైనా ఒకటే. అవునులే, మన చేతిలో ఏముంది కదా. అన్నీ అనుకున్నట్టుగా అస్సలు జరగవు, కానీ మనకు ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. బాయ్ గర్ల్? నాకైతే బాయ్. సూపర్. అయినా పర్లేదు, ఒక అందులో రెండు మూడు వస్తాయి. ఈ బొంద అప్పుడు నిజంగానే పెంచలేక చచ్చిపోతాం. అన్నీ మనకెందుకు, మనం ఒకటి ఉంచుకుంటాం మిగిలిన ఇచ్చేస్తాము.
అంటే మనం ఒకటి పెంచుకుంటాము, మిగిలినన్నీ ఇచ్చేద్దాం వేరే వాళ్ళకి ఎవరికైనా. పెంచుకోవడం ఏంటి? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? కుక్క పిల్లల గురించి. కుక్క పిల్లల గురించి. మొన్న హనీని క్రాసింగ్ తీసుకెళ్ళాం కదా మన బుజ్జిని, ఖచ్చితంగా కనీసం రెండు మూడైనా వస్తాయి. అందులో ఒక బాయ్ వచ్చింది అనుకో, మనం పెంచుకుందాము, మిగిలిన ఇచ్చేద్దాము. యాక్చువల్లీ మన బుజ్జితో టైం స్పెండ్ చేసిన దగ్గర నుంచి నాకు కూడా కుక్క పిల్లలు ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఎందుకని సీరియస్గా చూస్తున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మన పిల్లల గురించి మాట్లాడుతున్నా. ఓ, మరి మొన్న నేను మనం పిల్లలంటే బాగున్నా? అసలు నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా సుబ్బు? కన్ఫ్యూజన్ ఫెలో. చిచి, కన్ఫ్యూజనా? నేనా? నేను క్లియర్గానే మాట్లాడానే, క్లియర్గానే మాట్లాడే కదా. హాయ్ ఫ్రెండ్స్. సో మీకు కన్ఫ్యూజన్ వీడియో కన్ఫ్యూజన్ లేకుండా నచ్చిందని అనుకుంటున్నాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకు కూడా కొంచెం ఛాన్స్ ఇవ్వండి సార్. సో హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చంద్రగిరి సుబ్బు ఛానల్. అందుకే నీకు చెప్తున్నా, ఈ వీడియోని ఖచ్చితంగా మీ గ్రూప్స్లోను మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నేను చెప్పింది ఏంటి? షేర్ చెప్పావా? ఇందుకే కదా నీపై ఇది ఇది బ్లోపర్ అయ్యింది అంటేందుకు. బాయ్ బాయ్ బాయ్. Do, 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 do.